కాంగ్రెస్ బస్ యాత్ర, బహిరంగ సభకు భారీ సంఖ్యలో ప్రజలు వచ్చి కాంగ్రెస్ పార్టీని ఆదరించారని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తథ్యమని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, శ్రీధర్ బాబును జోస్యం చెప్పారు. మరి వాళ్ళు తెలంగాణ జాగృతికి చెందిన వారు కాదా అని అంటే ఒక స్పష్టమైన జవాబు వస్తుంది. అదేవిధంగా ఇతరుల పేర్ల మీద ఉద్యోగాలు చేసే వారి విషయంపై స్పష్టమైన హామీ ఇచ్చి కేసీఆర్ మాట నిలబెట్టుకోలేదు. డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ విషయం కానీ, ఏలియస్ నేమ్స్ మీద పనిచేస్తున్న వారికి ఈ రెండు విషయాల్లో కాంగ్రెస్ పార్టీ కట్టుబడిందని చెప్పి మేము మనవి చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు సింగరేణి కార్మిక సంఘాలు అడిగినట్టుగా, గతంలో కొన్నేళ్ల క్రితం ఉన్నట్టుగా 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు హౌసింగ్కే కాదు సింగరేణి ఎంప్లాయీస్కి ఏ విషయంలో అయినా సరే పర్సనల్ లోన్స్ వచ్చే విధంగా, ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ, వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి నేను మనవి చేస్తాను. ఇంకొక స్పష్టమైన విషయం మరి సింగరేణి కార్మిక సంఘాల ద్వారా తెలుస్తుంది ఏంటంటే, అసలు ఎక్కడెక్కడో లక్షల ఉద్యోగాలు గురించి మాట్లాడుతున్నారు, అసలు ఉద్యోగాలు కల్పించే చోట కల్పించడం లేదు అనే విషయం మాట్లాడుతున్నారు. వాళ్ళు చెప్పిన అంకెల్లోనే యావరేజ్ పర్ వర్కర్ ప్రొడక్షన్ 3 టన్స్ ఉంటుందని, 3 టన్లకి 3000 రూపాయలు చెప్పిన రేటు తీసుకున్న 9000 రూపాయలు ఉంటుంది. మరి కోల్ మైన్ వర్కర్స్కి 2000 రూపాయల కంటే ఎక్కువ ఇవ్వడం లేదు. మరి అనేక మైన్స్ ఓపెన్ చేసే అవకాశం ఉన్నా కొత్త మైన్స్ తెరవడంలో టీఆర్ఎస్ గవర్నమెంట్లో సింగరేణి వారు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. మరో విషయం, మరి ముఖ్యమంత్రి గారి పర్యటన కోసం సింగరేణి కాలనీస్లో పెయిడ్ హాలిడే ఇవ్వడం, కంపెనీ సొమ్ముతో 400 బస్సులకు పేమెంట్ ఇవ్వడం, ముఖ్యమంత్రి పొలిటికల్ ఎజెండా కోసం శ్రీధర్ అని సిఎండి సింగరేణి కాలనీస్ చేయడం, ఇది ఒక ఐఏఎస్ ఆఫీసర్కి సిగ్గు చేయడం. సింగరేణి కార్మిక సంఘాలు సిఎండి శ్రీధర్ మీద అనేక ఆరోపణలు గతంలో కూడా చేయడం జరిగింది, ఈరోజు కూడా చేయడం జరిగింది. నిన్న మా సీనియర్ నాయకులు, శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు షబ్బీర్ అలీ గారు చెప్పినట్టుగా, తప్పనిసరిగా ఈ అలిగేషన్స్పై వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో శ్రీధర్ మీద కూడా ఎంక్వైరీ ఆర్డర్ చేయడం జరుగుతుంది. అతను ఒక ఎవరో కుటుంబం పొలిటికల్ ఎజెండా మేరకు పనిచేసిన స్పష్టమైన ఆధారాలు అవుపడుతున్నాయి. తప్పనిసరిగా కాంగ్రెస్ గవర్నమెంట్, వచ్చే ఎన్నికల తర్వాత ఏర్పడే కాంగ్రెస్ గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. లాభాల్లో తీసుకొచ్చి కార్మికులకు కోల్ ఇండియా 3 విడతలుగా బోనస్ కానీ వారు ఇవ్వాలనుకుంటే, మేము 1 టైం సింగిల్ టైంలో బోనస్తో సహా వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ 1 టైంలో ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది. మా హయాంలో చేసిన సీఎండీలు వెరీ సీనియర్ ఆఫీసర్స్ ఉంటుండే, ప్రిన్సిపల్ సెక్రటరీస్ ర్యాంక్ వాళ్ళు చాలా బాగా చేసినారు.
అంటే ఎప్పుడు కూడా గవర్నమెంట్ కంపెనీ అయినా కూడా వాళ్ళు ఫ్రీగా కార్యక్రమాలు చేసినారు. కానీ టీడీపీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కార్మికులకు మోసాలు చేస్తూ ఇక్కడ ఉన్న ఇప్పుడు సీఎండి శ్రీధర్ అనే వ్యక్తి ఒక జూనియర్ ఆఫీసర్ కేసేసుకుని కంప్లీట్గా వాళ్ళ ఫ్యామిలీ అపాయింట్మెంట్స్లో కవిత జాగృతి ఏది లీస్ట్ పడితే ఆ లీస్ట్ అప్రూవ్, ఆ లీస్ట్లో ఒకతొకలు ఉన్నాయని ఇక్కడ ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు ఎన్ని అప్లికేషన్ ఇచ్చినా కానీ జాగృతి నుంచి ఏ లీస్ట్ వచ్చినా అది అప్రూవ్ వితౌట్ ఎనీ ఇంక్వైరీ వితౌట్ ఎనీ ప్రాపర్ ఇంక్వైరీ చేసుకున్నారు. మొన్న జరిగిన ఎలక్షన్లో మీరు కూడా ఉన్నారు వంశీ, మీరు అందరు కూడా చూసినారు, ఆఫీసర్లు సీఎండి నుంచి మొదలు కొనుక్కుంటే ఈ సింగరింగ్కు సంబంధించిన అధికారులు ఒక ఏజెంట్గా పనిచేసినారు. డ్రైవర్ కిల్నర్గా బస్సులో ఎక్కినారు, ఆ పోలింగ్కు తీసుకుపోయినారు, పోలింగ్ నుంచి తీసుకొచ్చినారు. ముఖ్యమంత్రి సమ అయితే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ నుంచి పండిట్ జవహర్లాల్, ఇందిరాగాంధీ ఎవరెవరు వచ్చినా, ఇన్క్లూడింగ్ రాజశేఖర రెడ్డి గారు వచ్చినా, నేను మినిస్టర్గా వచ్చినా, ఎప్పుడు కూడా పెయిడ్ హాలిడే ఎక్కడ ఎప్పుడు మేము వినలేదు. ఎందుకంటే ఇండిపెండెంట్గా నడిచింది ఈ వ్యవస్థ. ఏ నిజాం గారు దీన్ని సింగరేణి ఏర్పాటు చేసినారు, ఆయన కూడా హాలిడే డిక్లేర్ తీసుకోలేదు. కానీ కేసీఆర్ వస్తే హాలిడే డిక్లేర్ చేయించుకొని సీఎం చనిపోయినా కూడా చనిపోయింది కాదు, నేను అనుకున్న వాళ్ళు ఇంటికి వచ్చినా ఇయ్యలేదు. కానీ కేసీఆర్ గారు వస్తే ఇక్కడ అధికారులు సీఎండి గారి ఆదేశం మీద మొత్తం హాలిడే ఇచ్చి, ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు వాళ్ళకు 400 ఆర్టీసీకు పేమెంట్ కూడా సింగరేణి పేమెంట్ చేసింది. ఎక్కడైనా జరిగిందా విధంగా? పెద్దలు షబీర్ అలీ గారు, మా సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు నాగేందర్ గారితో పాటు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, మా మల్లు రవి గారు సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ గారు, స్థానికంగా ఉన్న మా నాయకులందరం కూడా, పెద్దలు పిసిసి అధ్యక్షుల వారు అన్ను మా ఫ్లోర్ లీడర్ గారు చెప్పిన ప్రధానమైన అంశాల విషయంలో మొదటి నుంచి కూడా చెప్తూ వస్తున్నాం. తండ్రి కొడుకుల ఉద్యోగాల విషయంలో మాట మార్చిన కేసీఆర్ గారు ఒక్కసారి కాదు, అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఇస్తామని చెప్పి మొన్న సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో కూడా ఆఖరి క్షణాన ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఎవ్వరున్నా కానీ నేరుగా సింగరేణి ఎన్నికల్లో వచ్చి వాగ్దానాలు ఇవ్వలే. కానీ ఈ ముఖ్యమంత్రి గారు కేవలం సింగరేణి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నేరుగా ప్రెస్ మీట్ చేసి సింగరేణి ఎన్నికల ఉల్లంఘన కూడా చేయటం జరిగింది. అయినా కానీ దానిపైన చర్య తీసుకోలేదు. ఎన్నికలు జరిగిన తర్వాత 4-5 నెలల తర్వాత గుర్తింపు తీసుకొచ్చే ప్రయత్నం చేసినారు. అంటే వీరు సింగరేణి కార్మికుల విషయంలో కానీ వ్యవస్థ విషయంలో కానీ ఏ విధమైన ఆదరణ చూపెడతా ఉన్నారో చూస్తూ ఉన్నాం. ఈ ప్రాంతానికి సంబంధించిన బాల్కా సుమన్ ఎంపి, ఈ ప్రాంతానికి సంబంధించిన శాసనసభ్యులు అందరూ కూడా ఒక మాట చెప్పారు, ఎన్నికల్లో బావి మీదకి వీళ్ళను రానియకుండా ఉంటే కార్మికులు దసరాకు ఓటేయండి, దీపావళికి తండ్రి కొడుకుల ఉద్యోగం తీసుకుపోండి అని చెప్పి ఈరోజు వరకు కూడా వాళ్ళు గాయమైపోయారు. మేము అడుగుతా ఉన్నాం ఈ ఇక్కడున్న ఎంపీ గారిని, శాసనసభ్యులని, ముఖ్యమంత్రి గారిని, సింగరేణి ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న యావత్ సింగరేణి శాసనసభ్యులందరినీ కూడా అక్టోబరు, నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 6 మాసాల్లో రిటైర్ అయ్యారు చాలామంది కార్మిక సోదరులు. మిమ్మల్ని నమ్ముకొని ఓటేసినారు, వారి పిల్లల సంగతి ఏంటి వీరికి జవాబు చెప్పాల్సిన అవసరం
ఈ సింగరేణి సంస్థకు సంబంధించిన సిఎన్ఎండి గారితో పాటు సీఎం గారి పైన. ఈ సమావేశంలో మల్లు రవి, మృత్యుంజయం, జనక్ ప్రసాద్, స్థానిక నాయకులు గుమ్మడి కుమారస్వామి, బడిగల రాజలింగం, మక్కాన్ సింగ్, మహంకాళ స్వామి, పెద్దల్లి ప్రకాష్, శారద, దొంతుల రాజేష్, దొంతుల లింగం, కాల్వ లింగస్వామి, మాధవేన్ రవికుమార్, గంట సత్యనారాయణ రెడ్డి, గోమ శ్రీనివాస్, ముస్తాఫా ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.